మరి ప్రభుత్వం నిన్న పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలి, పండుగ జరుపుకోవాలి, రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉందని చెప్పేసి ఒక అపోహలు సృష్టించి మరి తాము తమ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ నాయకులందరూ కూడా మరి అప్రమత్తం చేసుకొని నిన్నంతా కూడా పండుగ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. మరి అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీరు మాట తప్పినందుకు పండుగ జరుపుకుంటున్నారా? ఇచ్చిన మాటని నిలబెట్టుకెళ్ళినందుకు మరి పండుగ జరుపుకుంటున్నారా? మీరు ఇచ్చిన మాట, ఇచ్చిన తేదీని మరి డిసెంబర్ 9వ తారీఖునే మరి నేను చేస్తాను, మీకు ప్రకటన చేస్తాను, మీకు ఒకటే సంతకం ద్వారా రుణమాఫీ చేస్తాను 2 లక్షల రూపాయలు అని చెప్పి ఇచ్చిన మాట తప్పి మరి ఆ మాట తప్పినందుకు మరి యొక్క పండుగ వాతావరణం తీసుకొచ్చానన్నట్టు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే స్పష్టంగా ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని, ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటివరకు కూడా నిలబెట్టుకోకుండా మీరు కాలేపన చేసుకుంటూ మరి ముందుకు పోస్తూ ఉన్నారు. ఈ రుణమాఫీ విషయంలో కూడా మీ మాట నమ్మలేదు కాబట్టి, ప్రజలు మీ మాటని విశ్వసిస్తలేరు కాబట్టి మీపైన ఉన్నటువంటి అంతో కొద్ద గౌరవాన్ని మీరు కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ నాయకత్వాన్ని తీసుకొచ్చి నమ్మబలికే ప్రయత్నం చేశారు. వారి నమ్మకం కూడా పోయింది కాబట్టి ఏం చేయాలి అర్థం కాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సాక్షాత్తు దేవతల మీద ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల పైన, ఆలయం భగవంతుల పైన, దేవుళ్ళ పైన ఒట్టు తిని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి మళ్ళీ మీరు ఇప్పుడు ఆ దేవుని పైన పెట్టే ప్రమాణం కూడా మరి తప్పుతున్నారని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చేసింది చారడంతా, చెప్పేది బారడంతా. మీరు ఏం చేయలేదు, చేసింది కొంచెం స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం అంగు ఆర్భాటాలు పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నమ్మవలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా సంతోషంగా మరి ముందుకు రావట్లేదు. అయినా సరే మరి వారిపైన రుద్దే విధంగా, రైతులందరూ కూడా తమ వైపే ఉన్న విధంగా మరి ప్రచారం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి పదే పదే మరి ముఖ్యమంత్రి గారు గతంలో మరి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి అపోజిషన్లో చాలా మాటలు మాట్లాడారు. వారి మాటలకి అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి పొంతన లేదు. ఆ రోజు అన్నారు మరి ఇదంతా ఎవరిదనం ఎవరు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రకటనల గురించి వారు మాట్లాడారు. ఈరోజు మరి నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు, ఉప ముఖ్యమంత్రి గారి మాటలు చూసినాం. రాత్రి మొగలు నిద్రపోకుండా రూపాయి కూడబెట్టి మేము ఈరోజు రైతు రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అంటే నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపినామని చెప్తున్నారు, రూపాయి కూడబెట్టినామని చెప్తున్నారు. అవన్నీ డబ్బు కూడగట్టి ఈ 100 కోట్ల రూపాయలతో ప్రచారానికి పేపర్ల యాడ్ల గురించి తప్ప మరి నిజంగా చిత్తశుద్ధితో మీరు రైతు రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇంత జాగ్రత్త కూడబెట్టి డబ్బుని, ఇన్ని 100 కోట్ల రూపాయలని ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారి మాటలు ఒక్కసారి మీ అందరికీ వినిపించాల్సిన అవసరం ఉన్నది. మరి మీ ద్వారా మన రాష్ట్ర ప్రజీనకానికి, మరి ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, 2 రాష్ట్ర ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి యొక్క డ్యూయల్ అంటే 2-4 ధోరణిని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఏం మాట్లాడినారు వారు, ఇదే ప్రకటనల గురించి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వంపై ఏం మాటలు ఒక్కసారి మనం వినాలి, మీకు వినిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరి తాత జాగీర్ ఇది? టిఆర్ఎస్ తాతలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరు అన్నారు? ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగీర్ ఇది? టిఆర్ఎస్ తాతలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరు అన్నారు? ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఏ కిస్కా జాగిరే, కిస్కా బాప్కా జాగిరే, కిస్కా దాదాగా జాగిరే, కిస్కా జాగర్ కోర్ ఖర్చు కర్రే, కిస్కే నామ్ కేపర్ కర్రే, ఆ పూజా జాగరేకి ఎవరు జాగిరి ఇది? అంటే ఆ రోజు అంటే ఈరోజు మీరు చేస్తేనేమో సంసారం, ఆ రోజు మేము చేసిందేమో ఇంకోటి అవుతుందా? ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు డబ్బులు లేవు అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు.
రాత్రి మొగలు రాత్రి నిద్ర లేని రాత్రులు గడిపి రూపాయి రూపాయి జమ చేసి ఈ 100 కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తానికి ఎవరు జాగిరని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సమాధానం కావాలి. నేను చెప్తా ఉన్నా ఇంకా ఇప్పుడు ఇల్లు అడగగానే పండుగ కాదు, ఇంకా ముందు ముందుంది, చాలా చాలా ఉన్నది ముందు ముందు. ఈ 6 నెలలు 8 నెలలు కాదు, 5 సంవత్సరాలు మిమ్మల్ని నిద్రపోనియరు. ఈ ప్రధానికం తెలంగాణ ప్రజానికం మీరు ఇచ్చినట్టు తప్పుడు హామీలు, అమలు కాని హామీలు, కోతలు పెట్టి అమలు చేసి మరి అమలు చేస్తామని చెప్పేట్టు ప్రయత్నం చేసేదానికి ప్రజలు అమాయకులు కాదు, అన్నీ గమనిస్తారు. మిమ్మల్ని 5 సంవత్సరాలు నిద్రపోనీయం, తప్పకుండా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరే కూడా మరి అవిశ్రాంతంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు స్పష్టంగా ఒక మీకు తెలియాలి కాబట్టి మన ప్రధానికాన్ని తెలియాలి ఏ రకంగా మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఆధారాలతో పాటు ఈరోజు మేము ముందుకు వచ్చినాం. ఈరోజు ఈరోజు ఒక ఎగ్జాంపుల్, ఒక మనకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చిన ఈరోజు నేను ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒక సంస్థ తీసుకొచ్చిన దీంట్లో సుమారు ఈ యొక్క సొసైటీలో 632 మంది రైతులు మరి దాంట్లో 100,000 రూపాయల మరి రుణం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. దీంట్లో 632 మంది సాక్షాత్ లాస్ట్ పేజ్ చూపిస్తున్నా మీకు, 632 మెంబర్స్ దీంట్లో వ్యవసాయదారులు 100,000 లోపల రుణం తీసుకొని ఉన్నారు. దీంట్లో సుమారు 500 పై చిలుకు మంది అందరూ కూడా అర్హులే, ఎంత వైట్ రేషన్ కార్డు ఉన్నారు, ఎంత పేదవారే. సుమారు ఇంతమందికి కానీ అంటే 500 పై చిలుకు ఉన్నటువంటి యొక్క అర్హత కలిగినటువంటి రైతులకి 100,000 రూపాయల రుణాలు రైతులకి చేసింది ఎంతమందికి ఆయా సొసైటీలో అంటే కేవలం 11 మందికి చేసినారు. 11 మెంబర్స్ చేసినారు, కేవలం 11 మందికి 100,000 రూపాయల రుణం ఉన్నటువంటి 530 దగ్గర పై చిలుకు ఉన్నటువంటి ఒక రైతులకి కేవలము 11 మందికి చేసి ఈరోజు సంబరాలు జరపండి, పండుగలు చేసుకోండి, మరి వృద్ధు ప్రజలపైన వృద్ధే ప్రయత్నం చేసేదాని ఏదో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతున్నది. అంటే మీలో చిత్తశుద్ధి లోపించిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేవలం బోరంపేట్ అందుకే మీకు చూపిస్తా ఉన్నా క్లియర్గా. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి దూలపల్లి దాంట్లో సొసైటీలు కూడా కేవలం 50 మందికి చేసి 100 మంది పై చూసుకొస్తే 50 మందికి చేసి ఇంకా 50 మందికి ఇట్లా పెట్టింగ్ పెట్టేసాం. దీనికి సమాధానం లేదు. దీని మిగతా వారికి ఎప్పుడు చేస్తారు అని చెప్పి కలెక్టర్ కార్యాలయం ఇప్పుడు అందరూ కూడా రైతులందరూ కూడా బ్యాంకుల కూడా కూర్చుంటున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినారు మీరు రెడీ పెట్టుకోండి, డబ్బులు జమ అవుతున్నాయి మీ అకౌంట్లకు, నేరుగా వస్తాయని చెప్తే అందరూ అకౌంట్లకు కూడా కూర్చున్నారు. పైసలు వస్తాయేమో ఇక్కడన్నా వాడుకోవచ్చు, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఎవరికైనా డబ్బులు అవసరమే కదా, మీరు ఆశ చూపెట్టారు కదా. మీరు డైరెక్ట్గా మీ అకౌంట్లకు వస్తాయని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారి మంత్రులు ప్రకటన చేశారే. ఈరోజు ఎక్కడ పోయినారు, ఎప్పటివరకు వేస్తారు, మరి సమానాన్ని రైతులకు చెప్పాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు మీరు 9వ తారీఖున చేయాల్సినటువంటి యొక్క రుణమాఫీ, ఈ 7-8 నెలల సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కూడా మీరు దాంట్లో జతపరచాలా. గతంలో 2018 మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 2018కి బిఫోర్ వాళ్ళకి ఇస్తామని ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదు, వారు కూడా ఇవ్వాలి. కాబట్టి ఇమీడియట్గా మీరు రుణమాఫీ చేసారు, రైతులందరూ మీ పైన ఆశ పెట్టుకున్నారు, మరి దీనిపైన మాట తప్పకుండా మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఆగస్ట్ 15 వరకు మీరు టైం పెట్టారు కాబట్టి 100,000 రూపాయల రుణమే ఇంతమంది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు, మిగతా వారికి ఏం చేస్తారని చెప్పేసి ఒక ప్రజల్లో మరి మీ పైన నమ్మకం పోయింది. మరి తప్పకుండా దీనిపైన ఇమీడియట్గా మీరు చెప్పి వివరణ ఇచ్చి సమాన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనవి చేస్తూ ఉన్నాను. కేవలం కటింగ్లు పెట్టి కాలయాపన చేసి టైంపాస్ చేసి తూతూ మంత్రంగా ఏదో మీద వారికి ఇచ్చేసి వారికి ఏదో ఇచ్చినామని చెప్పేసి కొంతమందికి ఇచ్చేసినామని చెప్పేసి మా హామీ పేరు నిలబెట్టుకున్నామని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొని సభ పెట్టడం కాదు. చిత్తశుద్ధి ఉండాలా, ప్రజలకి మీరు నిజంగా చేస్తున్నా లేదా మీకు మీరు ప్రశ్నించుకోవాలా, మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. కేవలం రాజకీయాలకి కాదు, ఎన్నికలు లేవు అయిపోయినాయి, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, అధికారాలు ఉన్నారు, మీరు ఏం చేస్తానారో దాన్ని చిత్తశుద్ధి చేయండి అని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ కోరుతూ ఉంది. కాబట్టి దీనిపైన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మేమేదో తొందరలో లేము, మీరు కేవలం ఇంకా కూడా ముఖ్యమంత్రి పదవులోండి కూడా ఇంకా మా ప్రభుత్వం పైన ఇంకా మా ముఖ్యమంత్రి పైన ఏడుపు బంద్ చేయండి. మేము చాలా చేసినాం, ప్రజల గుండెల్లో ఉన్న మేము ఏం చేసినాం వాళ్ళకి తెలుసు,
కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయరు తప్ప మీరేదో మా పైన బుడిదేళ్ళ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను.